ఏం బాబా ఏంటి పరిస్థితి జగన్ గారి ప్రభుత్వం మందిర్ ఎలా ఉందనుకుంటున్నారు పెద్ద మారుద్దాం అనుకుంటున్నారా ఏంటి మీ ఒపీనియన్ ఏంటి మారుద్దాం అనుకుంటున్నారు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు బాబాయ్ ఎవరైతే మనం మంచి పని చేసే వాళ్ళు ఎవరైనా పర్వాలి ఆ మంచి ఎవరు చేస్తారనుకుంటున్నారు ఉన్న ముగ్గురు ఆప్షన్లో పవన్ కళ్యాణ్ ఎందుకండి ఎలాంటి మంచి చేస్తారని భావిస్తున్నారు ఎలాంటి మంచి పని చేస్తాడు భావిస్తా ఉందండి తెలుస్తుంది కదా ఎక్కడ ఏం జరిగినా సరే వెళ్ళిపోయి ఆయన డబ్బులు ఇస్తున్నాడు ఆయన డబ్బులు ఇస్తున్నాడు ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నాడు అది మాకు సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేస్తున్నాడు అది ఇక్కడ కూడా మీ నియోజకవర్గంలో అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా ఒకవేళ టికెట్ ఇస్తే గెలుస్తారనుకుంటున్నారు కంపల్సరీ గెలుస్తారు జనసేన పార్టీ టికెట్ ఇస్తారో ఇచ్చిన తర్వాత కంపల్సరీ గెలుస్తారు టీడీపీ జనసేన కలవడం మంచిదని అంటారు లేదంటే సింగిల్ గెల్ ఉంటే ఇంకా బాగుండేది ఇంకా సింగిల్ గెల్ వెళ్తే బాగుండేది సింగిల్ గెలితే బాగుండేదండి ఎందుకంటే చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేకన లేకపోతే ఇండివిజువల్ గెలితే మనకి ముఖ్యమంత్రి స్థానం మీద ఎక్కువ గ్రిప్ ఉంటుంది అని అవన్నీ మనం చెప్పలేమండి కాకపోతే ఈయన సింగిల్ గెలితే బాగుండేది సింగిల్గా కాకోకుండా మళ్ళీ పొత్తులే వారం అయితే కొంచెం ఇబ్బంది అంటారు అవనిగడ్డలో మరి వైసీపీ ప్రభుత్వం డెవలప్మెంట్ చేయడం కానీ లేకపోతే సంక్షేమ పథకాలు ఇవ్వడం కానీ అవన్నీ మరి వైసీపీ ఏం చేయలేకపోయింది అనుకుంటున్నారా నాకు ఆయన వచ్చిన తర్వాత నాకు ఆయన దగ్గర నుంచి ఒక రూపాయి బిళ్ళ కాడ రాల నా ఇంటి వరకే మరి జగన్ గారు వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు వాలంటరీ వ్యవస్థలు పెట్టారు అంటే ఏ పథకంకి కూడా మీరు అర్హులుగా లేరా లేకపోతే అర్హులైనా కానీ రావట్లేదు రావట్లేదండి మనకైతే రావట్లేదు